అన్ని పార్టీ అధినేత కేజ్రీవాల్ సాధారణంగా మోడీని ఎవరు ద్వేషించినా మోడీని ఎవరు తిట్టినా వాళ్ళ వెనకాల నిలబడ్డం అనేటువంటిది కేజ్రీవాల్కి అలవాటు. అయితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి అడుగు పెట్టాలనుకుంటున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ తెలుగుదేశాన్ని ఒక సాధనంగా చేసుకుంటుందా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. అవును అన్నటువంటి సంకేతాలు వినబడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ చంద్రబాబుని కలవడంతో పాటుగా కంటిన్యూగా ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అడుగు పెట్టాలన్నటువంటి సంకల్పాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు రాజకీయంగా ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే నిన్నటిదాకా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తోడు లేదు, వామపక్షాలేమో జనసేనతో కలిసి ప్రయాణం చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరుగా ఉంది, జనసేన సపరేట్గా ఉంది. నిన్నటిదాకా పొత్తున్నటువంటి జనసేనను భారతీయ జనతా పార్టీ దూరమైనటువంటి నేపథ్యంలో ఒంటరి పోరాటం అనేటువంటిది ఆ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉన్న గతంలో ఒంటరి పోరాటాల సందర్భంలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. తటస్థ ఓటర్లు అనేటువంటి వాళ్ళు గతంలో భారతీయ జనతా పార్టీకి ఒకసారి, ప్రజారాజ్యంకి ఒకసారి, ఆ తర్వాత గత ఎన్నికల్లో కొంతమేర ఓట్లని అందులో లోక్సత్తాకు కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు లోక్సత్తా కంటే కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పబ్లిక్లో నానుతోంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీని వెంట కలుపుకుంటే కనీసం ఒక తటస్థ ఓటర్లో ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం అవుతుంది. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ తన మీద అవినీతి ముద్ర వేస్తోంది కాబట్టి నీతివంతమైనటువంటి రాజకీయాలు కావాలని కోరుకునే ఆమ్ ఆద్మీ పార్టీని కనుక తన వెంట తిప్పుకుంటే ప్రయోజనం అనేటువంటి కోణంలో చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అటు ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా అవసరం ఉంది. ఒక 4-5 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినందువల్ల నష్టమేం లేదు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక 3-4 సీట్లు కేటాయించేసి టోటల్గా ఏ ఆప్ తమ వెంట ఉంది అనేటువంటి సంకేతాన్ని ఇవ్వాలి అనేటువంటి ఫీలింగు టీడీపీలో కనబడుతోంది. అదే సమయంలో ఆప్కు కూడా ముందైతే పాతుకోవడానికి ఒక స్తంభం కావాలి కాబట్టి దాన్ని తెలుగుదేశం పార్టీని ఎంపిక చేసుకుంటోంది అన్నటువంటి సంకేతం కూడా వినబడుతుంది. మరి అది కేజ్రీవాల్తో పాటుగా చంద్రబాబు నాయుడు స్పష్టంగా స్వయంగా ఒక నిర్ణయం తీసుకుంటే తప్పించి క్లారిటీ రాదు. ప్రస్తుతానికి అయితే ఇదంతా ఊహాగానం మాత్రమే.